श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः गणपति की चेसे एकविंशति पत्र पूजलो 20वदी अर्जुन पत्र अर्जुन पत्रानी समर्पించేటప్పుడు కపిలాయ నమః అని చెప్తాం ఈ అర్జున అనే సంస్కృత నామానికి తెలుగు పేరు మద్ది ఇంకా కావాలంటే తెల్ల మద్ది అంటారు అర్జున శబ్దానికి తెలుపు అనే అర్థం ఉంది గనక దీనికి వైజ్ఞానిక శాస్త్రంలో టెర్మినేలియా అర్జున అనే పేరు ఉంది ఈ అర్జున నామమే దాంట్లో కూడా మనకు కనబడుతుంది ఇది పెద్ద చెట్టు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అరచేయంత ఆకులు కొంచెం చిన్నవిగా కూడా ఉండొచ్చు దరిదాపుల్లో అరచేయంత ఆకులు ఉంటాయి పూలు అవి చెట్టుకున్నవి మనకు కనపడవు కానీ ఇది ఔషధాల్లో బాగా వాడతారండి ముఖ్యంగా మలాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే దీన్ని అధికంగా వాడడం కనపడుతూ ఉంటుంది చెవి నొప్పులు కీళ్ల నొప్పులు వీటికి వాడడమే కాదు వ్రణాలు వ్రణాలంటే పెద్ద పెద్ద కురుపులు ఉంటాయి ఈ పెద్ద పెద్ద కురుపులు ఏమైనా వచ్చినట్టయితే మద్ది ఆకులతో దానికి వైద్యం చేయడం పల్లెటూళ్ళల్లో అందరికీ తెలిసినటువంటి విద్య అంతేకాకుండా మేఘశాంతి అంటారు అంటే మేఘం అంటే దరిదాపుల్లో చక్కెర వ్యాధికి దగ్గరగా ఉండేటటువంటి ఒకనొకది శరీరంలో వేడి అధికంగా ఉండేది మేఘశాంతి జరగడానికి దీన్ని వాడతారు ఈ మద్ది సంబంధించినటువంటి చెక్కని తెచ్చి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తారు ఆయుర్వేదంలో అంటే నీళ్లల్లో నానబెట్టి ఆ నీళ్లు తాగి మొదలైనవి ఇది ఎవరినన్నా వైద్యుల్ని అడిగి చేయవలసింది వినేసి చేసేది కాదు అలా ఉంది అని తెలియచెప్పడానికి మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది ఇది అర్జున పత్రం మద్ది ఆకు